రాష్ట్ర ప్రభుత్వం కొత్త పీఆర్సీ అమలు కోసం విడుదల చేసిన జీవో నెంబర్ 60ని తక్షణమే ప్రభుత్వం సవరించి ప్రభుత్వ ఆసుపత్రిలో సంవత్సరాల తరబడి కనీస వేతనాలకు నోచుకోక వెట్టి చాకిరికి గురవుతున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ, సూపర్వైజర్ కార్మికులకు పీఆర్సీ నివేదిక ప్రకారం కనీసం 19,000 వేతనం పెంచాలని ఏఐటీయూసీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కొత్త పీఆర్సీ అమలులో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాల పెంపులో జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ లోపభూయిష్టమైన జీవో నెంబర్ 60ని రద్దు చేయాలని ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ అప్పుడు ఇప్పుడు అంటూ ఊరిస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ప్రకటించిన 30% పీఆర్సీ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 60 లోపభూయిష్టంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్కి మాటలకు జీవోలోని అంశాలకు పొంతన లేకుండా ఉన్నాయని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్లు చాలిచాలని జీతాలతో దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనాల అమలుకై కార్మికులు అనేక పర్యాయాలు, ఆందోళనలు, సమ్మెలకు దిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేకపోయిందని అన్నారు. కరోనా లాంటి విపత్కర సమయాల్లో ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఆదేశాన్ని పాటిస్తూ ఆకలి, అవమానాలు భరిస్తూ కార్మికులు సేవలు చేస్తున్న ప్రభుత్వానికి ఏమాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తుందని వాపోయారు. ముఖ్యమంత్రి జీవో నెంబర్ 60ను సవరించి పీఆర్సీ నివేదిక ప్రకారం 19,000 కనీస వేతనాన్ని ఆసుపత్రి కార్మికులకు వర్తించే విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. లేనిచో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. 2012లో వచ్చిన జీవో నెంబర్ 68 ఇప్పటికీ అమలు చేస్తూ కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారని దేవేందర్ రెడ్డి ఆరోపించారు. 5 సంవత్సరాలకు ఒకసారి సవరించాల్సిన జీవోలను 10 సంవత్సరాలు అవుతున్నా మార్చకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలతో పోల్చుకుంటే ఈ రాష్ట్రంలో అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న వారు హాస్పిటల్ కార్మికులేనని అన్నారు. కరోనాలో ప్రాణాలు ప్రణంగా పెట్టి పనిచేస్తున్న కొత్త టెండర్లు పిలవకుండా పాత వాటిని కొనసాగిస్తూ కార్మికుల పొట్ట కొడుతున్నారు అని ఆయన విమర్శించారు. తక్షణమే హాస్పిటల్ కార్మికులకు వేతనాలు పెంచాలని, పీఆర్సీ వర్తించేలా చూడాలని దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి వాడపల్లి శ్రీధర్, యూనియన్ నాయకులు ఎల్లమ్మ, ఉషమ్మ, పద్మ, సైదులు, అనుష, సైదాబి, సబిత, జాన్వి, మంగమ్మ, శేషమ్మ, ఈరమ్మ, రజియా బేగం, శ్రీదేవి, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.